చెప్పమ్మా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఎక్కడ వెళ్ళిపోవాలి మేము కిరాయికే ఉన్నాం ఇరవై సంవత్సరాలు మళ్ళీ అవుతుంది ఏదో అమ్ముకొని ఏదో ఏదో అమ్ముకొని తింటాం మేము బండ్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి పలగొట్టేస్తా అంటే మేము ఎక్కడ పోయి చావాలి అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఇది అవసరం అంటారా ఇప్పుడు ఇక్కడ నీళ్లు మూసి నుంచి నీళ్లు బయటకు వస్తే మీ అన్ని మునిగిపోతాయి ఇవన్నీ అక్రమ కట్టడాలు అవి అని చెప్పి పరిధిలో ఉన్నాయని చెప్పి తీసేస్తాం అంటున్నారు ఇప్పుడు అయితే లాలేవు నీళ్ళు అంత గనం అయితే లాలేవు నీళ్ళు మేము ఉంటున్నాం చూస్తున్నాం కదా అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి పుట్టినరోజు దాని సందర్భంగా ఆయన ఏం చేస్తున్నంటే అక్కడ మన నల్గొండకు పోయి అక్కడ ఒక పాదయాత్ర చేపట్టిండు పాదయాత్ర చేపట్టి ఏం చేసిండే అక్కడ ఉన్నటువంటి ఒక ఊర్రా ముఖాముఖి ఏర్పాటు చేసుకుని ప్రజలని అడగ ఈ మూసి అనేది అవసరమా కాదా అని అడుగుతున్నాడు మేము ఇక్కడ పోయి చావాలి అక్కడ పోయి అడుగుతాము వాళ్ళకి మాకు వచ్చి అడగండి మేము మేము ఉన్నాయి మాకు ఏం సమస్య ఉంది మేము చెప్తాం కదా ఇక్కడ వచ్చి మాకే వాళ్ళు అడిగే ఇక్కడ అవసరం ఇక్కడ అవసరం ఇక్కడ వచ్చి అడగాలి మీరు అక్కడ పోయి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఇంట్లో మంచిగా ఉంటారు తింటారు పనుకుంటారు హైగా ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అంది ఉన్నాయి పనులు ఉంటాయి మా దగ్గర చదువుకున్న లేదు మేము పని చేసుకొని అమ్ముకొని ఏమో తింటాం మేము మా ఇల్లు పలగడతా అంటే ఎట్లా చేయాలి మేము ఇక్కడ పోవాలి లస్త పైన పోవాలా మేము అడుకో తినాలా ఏదో పని చేసుకొని అమ్ముకొని తింటాం మేము మేము పేదోళ్ళం మేము అయితే కొన్ని చోట్ల ఇల్లు కంప్లీట్ గా చేసిన పరిస్థితి కూడా చూసినాం మరి ఇప్పుడు అది ఇది పాలన కరెక్టేనా ఆయన రేవంత్ రెడ్డి చేసేది కరెక్టేనా అవసరం సచ్చిపోతాం నాయనా సచ్చిపోతాం మేము ఇట్లా ఏదో ఉన్నాం కిలాయికి పేదోళ్ళు అనేసి వాళ్ళు కొంచెం తక్కువ కిలాయి తీసుకుంటా ఉంటున్నాం మేము ఉంటున్నాం మా బాధ నేను చెప్తున్నా ఎవరి బాధ ఏమో నాకు తెలియదు కానీ నా బాధ ఏమో అది నేను చెప్తున్నా

ఏమున్నాలు చిన్న పిల్లలు ఎంత ఉందో చూపిస్తాను నేను అనువండి మరి అయితే ఇప్పుడు ఆయన అక్కడ పోయి అక్కడ రైతులను కదా అక్కడ ప్రజలను అడుగుతుండు ఒక ఊర్రా మరి ఆయన ఇక్కడ రావాలన్నా అక్కడ పోవాలన్నా ఏడు అడగాలి ఒకవేళ అక్కడ అడిగితే మీరు ఏం చెప్తారు ఆయనకు లాని చెప్తాం వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తామో మేమే మాకే తెలుసు అది వచ్చినప్పుడే చేసేది ఉంది అది మేమైతే ఇక్కడ నుంచి పోము మాకు డబల్ బెడ్రూమ్ అవసరం లేదు